తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో నిర్వహించిన పేదలందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ అరిపిరాల్ నాగు పాల్గొన్నారు. ఆయన కన్నబాబుపై అభిమానం చాటుకుంటూ పేదలందరికీ ఇళ్లు నమూనా కింద సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి కన్నబాబుతో ఆ ఇంటిని ఓపెన్ చేయించారు. మరి ఒక పక్కనైతే అంగరంగ వైభవంగా ఇక్కడైతే ఇల్లు పట్టాభిషేకం జరుగుతుంది. ఆల్రెడీ కన్నబాబు గారు వేదికని అలంకరించి ఉన్నారు. మరి దాంతో పాటుగా ఎంతమంది అయితే 4000 మంది పైచిలకు ఈరోజు ఇక్కడ పట్టాలు పంపిణీ అయితే చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వైఎస్ఆర్సీపీ కార్యక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అభిమానంతో కన్నబాబు గారి అభిమానంతో ఒక అభిమాని అయితే దీన్ని దీన్ని అలంకరించారు. ఇక్కడ ఇదే విధంగా అక్కడ వస్తుండే చెప్పి చెప్తున్నారు. లోపల కూడా చూస్తున్నాం, ఇది లోపలికి వెళ్ళే వే. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే అక్కడ అందరికి ఇల్లు ఇస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ ఎలాగైతే ఉందో అక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందని చెప్పి ఒక అభిమాని తన అభిమానం చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఇదే ఈ సర్కంస్టెన్స్లోనే ఎక్కడైతే వీళ్ళు ఇల్లు ఇస్తున్నారో ఇదే విధంగా ఇందులోనే హాలు, ఇందులోనే కిచెన్, ఇందులోనే బాత్రూము, అదే ఇందులోనే బెడ్రూమ్ కింద ఏదైతే క్రియేట్ చేసే చేసినారు. మరి మనతో పాటు నాగు ఎవరైతే నాగు ఉన్నారో ఇది ఇంత క్రియేట్ చేసిన తినే చేశారు ఇక్కడ కూర్చొని అభిమానంతో ఆ కన్నబాబు పైన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు ఇస్తున్న పథకంపై ఆయన ఎంతో ఆనందంతో ఇలా నమూనా చేశారు. అసలు ఆయన ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టి చూస్తున్నాం, స్వచ్ఛంగా ఇక్కడ ఫ్యాన్ కూడా ఆయన అమర్చారు. ఇది ఏదైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైతే ఇల్లు ఇస్తున్నారో ఆ ఇల్లు ఏ విధంగా నమూనా గీశారు. మరి చూద్దాం, మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్, అసలు ఏంటి ఇలా చేశారు, మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది? ముఖ్యంగా కాకినాడ రూరల్ మరియు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక రకమైన వరాన్ని ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఉండాలని కలని నెరవేర్చే దిశగా ఎంతోమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు అడ్డంకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా తన సొంత ఇంటి వలే ఏ రకంగా పాకులాడతారో ఆ రకంగా పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని పెట్టిన సంకల్పమే ఈ ఇళ్ల పట్టాల అభిషేకం. అదే మాదిరిగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ ఇంద్రపాలెం స్వామినగరం గంగనాపిల్లి రేపూరు 6 గ్రామాలు కూర్చుకొని ఇక్కడ లబ్ధిదారులకు సుమారు 4000 పైచీలకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ శాఖ మంత్రులు మా గౌరవనీయులు శ్రీ కొరసాల కన్నబాబు గారు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా బాస్ వస్తున్న సందర్భంగా ఆయనకి మా మీద ఎంత అభిమానం ఉందో మేము ఏదో రాముడికి కొడతబట్టి అన్నట్టు పేదవాడికి ఏ మాదిరిగా అయితేనో మన జగన్ ప్రభుత్వం కట్టించే ఇల్లు నమూనా ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం ఇది. దీనికోసం సుమారు ఒక 15 రోజుల నుంచి కష్టపడి ప్లానింగ్ చేసుకుని ఈ యొక్క స్ట్రెచ్ వేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా బాస్ కొరసాల కన్నబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ మీ అరిపిరాల నాగు జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ కార్యదర్శి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కొరసాల కన్నబాబు గారిపైన అభిమానంతోనే ఇలా చేశాయని చెప్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం పేదలందరికీ ఇల్లున్న కార్యక్రమంలో ఈరోజు ఈ చీడిక ప్రాంతంలో ఇక్కడ ఇళ్ళ పట్టాభిషేకం జరుగుతున్న కార్యక్రమంలో ఆయన కూడా ఉడతాభక్తి సాయం చేయాలన్న విధంగా ఇది ఏర్పాటు చేయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.